ఎన్ఎస్టీవీకి స్వాగతం. నేను సుమ ముందుగా బుల్టిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోరా గ్రామానికి చెందిన అంబడి గంగామణి భర్త అంబడి కృష్ణ, వీరికి వివాహం 2008లో జరిగిందని, చిన్న చిన్న గొడవలను చదువురాని గంగామణిని సాకుగా చేసుకుని తెల్ల పేపర్పై దొంగచాటున విడాకుల పత్రంపై సంతకం తీసుకుని ఇంటి నుంచి గెంటివేశారని భోరున విలపించి నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని గంగామణి కోరుతున్నారు. గంగామణి మాట్లాడుతూ, నా పాప వయసు 8 సంవత్సరాలని, అనివార్య కారణాల వల్ల చిన్న చిన్న గొడవలు జరిగాయని, సరిగ్గా భర్త చూడకున్నా సర్దుకుపోతూ కాలం దాటేస్తున్నానని, తన భర్త కృష్ణ ఇతరుల చెప్పుడు మాటలు విని మధ్యానికి బానిసగా మారి నాకు దూరమయ్యాడని గంగామణి పేర్కొన్నారు. మాటామాటా పెరిగి నాకు ఆస్తిని పంపకం చేస్తాను, దూరం ఉంటాను అని అన్నాడని గంగామణి చెప్పారు. గత 2 రోజుల క్రితం తన భర్త వీరికి సంబంధించిన ప్లాట్లలో చిన్న గుడిసెలాంటి నిర్మాణం చేసి నాకు ఎవరూ లేరని, నన్ను నేను పుట్టుకతో అవిటివాడినని చెప్పి ఈ స్థలం అమ్మేసే ప్రయత్నంలో కృష్ణ మీడియాను పిలిపించి చెప్పాడు అని గంగామణి అన్నారు. కానీ వాస్తవం ఏమిటంటే తనకు భార్య కూతురు ఉన్నారని, కృష్ణ మద్యానికి బానిసై తన తోబుటువు చెప్పినట్టు తన భార్య పిల్లల్ని వదిలేసి ఈ స్థలాన్ని అమ్ముకొని ఆస్తి ఏం లేకుండా చేద్దామని ప్రయత్నాలు జరుగుతున్నాయని అంబడి గంగామణి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఆయన మీద చరిచిస్తాను, పోలీస్ స్టేషన్లో కేసెత్తాను మీద. నా బిడ్డను పట్టుకొని పోయి మేము ఇద్దరం కలిసి మేము ఆయన పేరు మీద ఏమని వేసుకుంటాం, తిరుపతి పేరు మీద. ధనలక్ష్మి తిరుపతి ఇంధన వయసు ఏకరి పెరుగిడి శేఖర్ ఇక్కడ లక్కోరకు ఆయన మా పెళ్లి చేసుకు 2008లో పెళ్ళి అయింది మాకు. అది కమ్మరి అనేది అంబిడి కృష్ణ, కృష్ణ పెళ్లి చేసి ఇచ్చింది మా అమ్మవారు. పెళ్లి చేసి ఇస్తే ఒక నెల కూడా ఉండలేము చక్కగా. నెల కూడా ఉండకపోతే మా ఆడబిడ్డే కట్నం తేలేదు ఒరే తెమ్మన్రా తెమ్మన్రా అంటారని మా ఆడబిడ్డ ఊరికి ఆయన చెప్తే సతాయిస్తే తాకుకుంటా తచ్చుకుంటా కొట్టిండు. కొడితే నేనేం చేసినా మా అమ్మోళ్ళు ఇంటిపోయినా సార్. మా అమ్మోళ్ళు ఇంటికి పోతే మా ఊరికి మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చి కట్నం తీసుకురా అంటే పెద్ద మనుషులు మాట్లాడిపించి 1 నెల ఉంచిండు. 1 నెల ఉంచితే 1 నెల కూడా 15 రోజులు కూడా ఉండలేదు. 15 రోజులు ఉండకపోతే మళ్ళీ ఆరుమూరుకి వచ్చాము. ఆరుమూరుకి వచ్చినాక మళ్ళీ వచ్చినాక పెరికిట్లో మా ఆడబిడ్డ మాట్లాడిపించి దేవుళ్ళ ఇంట్లో ఉంచింది. దేవుళ్ళ ఇంట్లో ఉంచితే ఏం చేసిన మళ్ళీ మాట్లాడుకున్న అక్కడ ఒక 5 నెలలు ఉండడం లేదు. ఉన్నాకడ మళ్ళీ కయ్యమాడు మళ్ళీ పోతే మళ్ళీ మామూలు ఇంటికి వచ్చిన మళ్ళీ మా అత్త వాళ్ళు అందరూ మాట్లాడక ఆటోలు వచ్చిండు. ఆటోలు వచ్చి మాట్లాడిపించుకొని ఒక 6 నెలలు 7 నెలలు ఇడు ఉంచుకున్నారు. ఉంచుకుంటే మా పాప కడుపు వచ్చింది సార్. మా పాప కడుపు కడితే ఏం చేసిండు ఒక 3 నెలల దాకా మంచి ఉన్నాడు. 3 నెలలు అయినా అక్కడ మళ్ళీ కొట్టి తోలేసిండు. కట్టం తీసుకురా బిడ్డ కుట్టింది అంటారని పిల్లలు కొని రూమ్లో వేసిండు. రూమ్లో వేస్తే భయం బట్టి పిల్ల 3 నెలల పిల్ల భయం పట్టడా వాళ్ళే ఏం లేక భయం పడితే నేనేం చేసినా మా అమ్మ వాళ్ళ ఇంటికి నిలువైన 9 సంవత్సరాలకు ఏం చేసిండు కేసు వేసిన. అప్పుడు ఫోన్ మా అమ్మ ఇంటికి పోగానే కేసు వేసిన వరకట్నం తీసుకురా అంటున్నాడు అంటారని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే నేను పోలీసు వాళ్ళు ఏం చేసిండు పిల్లని ఎత్తుకపోయింది. పిల్లని ఎత్తుకపోతే ఇయ్యలేడు మా ఆడబిడ్డ తీసుకొచ్చింది. మళ్ళీ ఫోన్ చేస్తే పిల్లని ఇయ్యలేనా పిల్లని ఇయ్యాలంటే ఎంత ఏడిచినా కానీ ఇయ్యలేరు. ఇయ్యకపోతే ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఈ లక్కరంకి వచ్చింది పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు పిల్లని పట్టుకొని పెద్దాడి బిడ్డను తీసుకొని వచ్చింది. పెద్దాడి బిడ్డను తీసుకుని వస్తే మా ఆడబిడ్డ మీద మా మామ మీద అందరి మీద కేసు వేసిన. వరకట్నం ఇమ్మంటున్నాడు పిల్లని గుంజుకున్నాడు అంటే కేసు వేసిన. కేసు వేస్తే 9 ఏళ్ళ నుంచి తిరిగింది కానీ నా బిడ్డను చూడటం రాలేదు. 9 ఏళ్ళ నుంచి బిడ్డను అసలు బిడ్డ ఎట్లు అని కూడా చూడటం రాలేదు. అయితే మొన్న వచ్చిండు అంటే ఈ ప్లాట్ గురించి మనసులో పెట్టుకుని వచ్చినట్టున్నారు. నాకు తెలియదు ప్లాట్ అమ్ములు పోతున్నాడు నాకు తెలియదు. అయితే కేసు కొట్టే ఏ నేను పైసలు నీకు పోతా 100,000 రూపాయలు అని అంటే పోనీ కేసే కదమ్మా మామ సాతగా ఉన్నాడు అవుతున్నాడు ఆయన మన అయితే నడుపుకోవడం చేయంగా చచ్చిపోయింది అని అంటారు అని నేను కేసు కొట్టేసిన. కేసు కొట్టేస్తే 100,000 రూపాయలకు మరి నేర్పు 6 నెలలు అదేంటి కేసు అందరి మీద తీసేసినందుకు రది అయిపోయినామంటాను 100,000 రూపాయలు ఇచ్చేసిండు. ఇచ్చినాక మళ్ళీ తెల్ల పేపర్ మీద 6 నెలలకు సంతకం పెట్టించుకున్నారు. దాని మీద ఏం మేటర్ అంటే ఈమెకు బిడ్డకు ఏం సంబంధం లేదు, ఇందులో తావుల భర్తకు భార్యకు పిల్లకు ఏం సంబంధం లేదని సంతకం పెట్టించుకున్నారు తెల్ల పేపర్ మీద. నాకు చదరాదు కదా, చదివిన వాటికి నేనే అనుకుంటుండి, చదరాక నేను సంతకం పెట్టేసిన. దాన్ని పట్టుకొని ఆయనకు భార్యకు ఆమెకు ఏం సంబంధం లేదు, పిల్లకు కూడా ఏం సంబంధం లేదు అంటారని మాడిబిడ్డ ప్లాట్ 6 లక్షలకు నేను తీసుకున్నా మా తమ్ముడు అంటే సంతకం పెట్టించుకున్నది. సంతకం పెట్టించుకుంటే నేనేం చేసిన ఆమె తోటి గొడవ అదేంది లాయర్ తోటి నోటీస్ పంపించిన. నోటీస్ పంపితే నాకే ఉంటా పంపించిందని నన్ను సీటింగ్ చేస్తున్నారని. సీటింగ్ చేస్తున్నారంటే నేనెందుకు చేస్తున్నా,